హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెహవిష్ మోమ్స్ మ్యాజిక్ బ్యాచ్లర్స్ కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా మునక్కాయ టమాటో కర్రీ అది ప్రెషర్ కుక్కర్లో ఈజీగా టైం సేవింగ్తో చేసేయచ్చు ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు స్పూన్ మినప్పప్పు వేసి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి దాని తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసుకోండి నెక్స్ట్ పో పోపు కొంచెం కాలిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకోండి ఇక్కడైతే నేను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అండ్ ఉల్లిపాయలు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది లేదు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన నచ్చదు అంటే స్కిప్ చేసేయండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో బాగా పండిన టమాటోస్ వేసుకోండి ఒక సెవెన్ టు ఎయిట్ టమాటోస్ వేసుకోండి అంటే దాదాపు ఒక టూ కప్స్ వరకు టమాటోస్ యాడ్ చేసుకోవాలి ఒక కప్ ఉల్లిపాయలు అయితే టూ కప్స్ టమాటోస్ యాడ్ చేసుకోవాలి డబుల్ క్వాంటిటీలో ఉండాలి నెక్స్ట్ ఇందులో పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆ టమాటోస్లో నుంచి వాటర్ మొత్తం బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి టమాటోస్ ఎంత సాఫ్ట్గా కుక్ అయితే మన కర్రీలోకి గ్రేవీ అంత ఎక్కువగా వస్తుంది సో నాకైతే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందనమాట మీడియం ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చేసుకున్నాను టమాటోస్ని బాగా పండిన టమాటోస్ తీసుకుంటే కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇలా బాగా టమాటోస్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో మునక్కాయలు అండి నేను ఇక్కడ ఒక వన్ కప్ మునక్కాయలు అంటే దాదాపు మూడు మునక్కాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను మునక్కాయలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మునక్కాయల్లో పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇంకా వన్ స్పూన్ వరకు కారం మీ కారాన్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది అండ్ సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి మనం ఇందాక హాఫ్ స్పూన్ యాడ్ చేసాం కదా ఇంకొంచెం తగ్గితే ఈ టైంలో సాల్ట్నే యాడ్ చేసేసుకోండి సో ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కుక్ చేసుకోండి అందులో నుంచి వాటర్ మొత్తం చూసారా ఆయిల్ సైడ్స్కి ఇలా వస్తుంది కదా అలా వచ్చిన తర్వాత ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇందులో తరిగిన కొత్తిమీర కొంచెం తరిగిన కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అండ్ మీ కన్సిస్టెన్సీ బట్టి ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను మీకు మరీ పల్చుగా కావాలి కర్రీ అంటే టూ కప్స్ యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసి ఇంకా మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ రానియండి చాలు ఎక్కువ అక్కర్లేదు మునక్కాయలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి జస్ట్ ఒక్క విజిల్ ప్రెషర్ పెట్టేసి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి చూసారా వన్ విజిల్ పెట్టి ఆఫ్ చేసిన తర్వాత మన కర్రీ అనేది ఇలా మంచిగా కుక్ అయిపోయిందనమాట చూ కూడా వన్ విజిల్కే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి అదే మనం నార్మల్ స్టవ్ మీద పెట్టి కుక్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఇలా ట్రై చేయండి టైం సేవింగ్ అవుతుంది అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇంకా కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇంకా కుక్ చేసుకోవాలా లేకపోతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి నాకు ఇంకొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది అందుకని ఇంకొక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ అలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నాను ఇంకా ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుందండి రోటీలో కూడా చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనం ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టమాటో కర్రీ అది ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసుకునే కర్రీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్